వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కానీ, సాక్షాత్తు నిన్న పత్రికల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ చూస్తూ ఉంటే, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనేది మరొకసారి స్పష్టంగా అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ ఆసరా కాదు, వైఎస్ఆర్ టోకరా, వైఎస్ఆర్ ఆసరా కాదు, వైఎస్ఆర్ బకరా అని నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం కానీ ఆయన అడ్వర్టైజ్మెంట్ కానీ చూస్తుంటే మనందరికీ కూడా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ టోకరా అని ఎందుకు మేము మాట్లాడుతూ ఉన్నామంటే, నెంబర్ వన్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యావరేజ్న బడ్జెట్ ఆ రోజు 1,50,00,000. మరి ఈరోజు కనుక చూసినట్లయితే దగ్గర దగ్గర 3,00,00,000 బడ్జెట్కి ఈరోజు చేరుకునేటువంటి పరిస్థితి. నేను అడిగేది ఏంటంటే, ఏదైతే మరి ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్లో మరి 23,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఏదైతే పసుపు కుంకుమ నిమిత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి 3,00,000 కోట్ల బడ్జెట్ చేరుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది కేవలం మరి 12,000 కోట్లు మాత్రమే, ఇప్పుడు ఇంకొక 6,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈవేళ ఎవరైతే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి మరి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా రెండవది, ఏదైతే ఈరోజు చూస్తూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,14,00,000 మంది డోక్రా మహిళలు ఉంటే మరి ఈరోజు వాళ్ళు ఎంతమందికి రుణమాఫీ చేస్తూ ఉన్నారని అంటే కేవలం 79,00,000 డోక్రా మహిళలకు మాత్రమే మరి యొక్క రుణమాఫీ ద్వారా రద్దీ పొందుతూ ఉన్నారని అంటే మరి 35,00,000